నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ క్రికెట్ ప్రపంచంలో క్రేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే ముందు సచిన్ టెండూల్కర్ గురించి ప్రస్తావించిన తర్వాతే ఎవరి పేరునైనా ప్రస్తావించాలి బ్యాట్తో అనితర సాధ్యమైన రికార్డులు ఎన్నో క్రియేట్ చేస్తే సచిన్ టెండూల్కర్కి అంతటి క్రేజ్ తెచ్చుకోవడం సాధ్యమైంది అయితే సచిన్తో పోలిస్తే మహేంద్ర సింగ్ ధోని బ్యాట్తో అంతలా ఇరగదీసిందేమీ లేదు లోయర్ ఆర్డర్లో వస్తూ వన్డేలో పదివేల పరుగులు అందుకోవడం మినహా ఎంఎస్ ధోని పేరిట అదిరిపోయే రికార్డులు కూడా ఏమీ లేవు విదేశాల్లో మహీకి చెప్పుకోదగ్గ రికార్డ్ కూడా లేదు అయితే సచిన్ టెండూల్కర్కి ముంబై మహారాష్ట్రలోనే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు విరాట్ కోహ్లీకి బెంగళూరులోనే అయితే మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం దేశమంతటా ఉంటారు అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మహీకి ఇంతటి మాస్ ఫాలోయింగ్ రావడానికి ముఖ్య కారణం రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ భారీ అంచనాలతో రెండు వేల ఏడు వన్ డే వరల్డ్ కప్ బదిలోకి దిగి గ్రూప్ స్టేజ్లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది టీమిండియా ఈ పరాజయంతో భారత క్రికెటర్ల ఇళ్లపై దాడులు జరిగాయి మహి ఇంటిపై రాళ్లతో దాడి చేసి ఆయన కటౌట్లను కాల్చివేశారు అభిమానులు రెండు వేల ఏడు వన్డే వరల్డ్ కప్ పరాభవంతో టీ ట్వంటీ వరల్డ్ కప్కి సీనియర్లు దూరంగా ఉన్నారు ఆ సమయంలో అనుకోకుండా టీమిండియా కెప్టెన్సీ పగ్గాలందుకున్న ఎంఎస్ ధోని కుర్రాళ్లతో నిండిన టీంని వరల్డ్ ఛాంపియన్గా నిలిపాడు ఈ విజయంతోనే మహి స్థాయి ఆకాశాన్ని తాకింది ఎంఎస్ ధోని అనే పేరు ఓ బ్రాండ్గా మారిపోయింది ఆ తర్వాత రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ విజయం ఆ క్రేజ్ని వంద రెట్లు పెంచేసింది ఒక్క వరల్డ్ కప్ వస్తే చాలు అనుకున్న టీమిండియా ఫ్యాన్స్కి రెండు టైటిల్స్ ఇవ్వడంతో మహీ ఓ దేవుళ్లా మారిపోయాడు ఆ తర్వాత వచ్చిన ప్రతి చిన్న విజయం ధోని ఫాలోయింగ్ని మరింత పెంచుతూ పోయాయి వాస్తవానికి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీలకు ఉన్నట్టే ఎంఎస్ ధోనికి కూడా హేటర్స్ చాలామంది ఉన్నారు రెండు వరల్డ్ కప్ విజయాల్లో మహీ చేసింది తక్కువే అయినా జట్టును విజయవంతంగా నడిపించడంతో ఎక్కువ క్రెడిట్ దక్కింది ఇదే గౌతమ్ గంభీర్ లాంటి వాళ్లకు మహీ అంటే అస్సలు గిట్టకుండా చేస్తుంది విరాట్ కోహ్లీతో పోలిస్తే మహేందర్ సింగ్ ధోని చాలా కూల్ అండ్ కామ్ ఎంతో ప్రశాంతంగా ఉంటూ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కొన్ని కోట్ల మందికి రోల్ మోడల్గా మారిపోయాడు ఆన్ ఫీల్డ్ మహీ బిహేవియర్ కూడా మిగిలిన క్రికెటర్ల కంటే ఇంతటి ఫాలోయింగ్ రావడానికి కారణమైంది క్రికెట్ బయోపిక్ రూపంలో సినిమా మాత్రమే కాకుండా ఫ్యాషన్ వరల్డ్ కూడా మహిని జనాల్లోకి వెళ్లేలా చేస్తుంది